చూడండి 13వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు, 7, 8 చదవండి. ఒకరు కూడా నెహెమ్యా మీద ఎక్స్టర్నల్ గా దాడి చేశాడు, అంటే నెహెమ్యా మీద దుఃఖం అసూయ పడ్డాడు, ఓర్వలేకపోయాడు, చీప్గా మాట్లాడాడు, కోపపడ్డాడు, నింద మోపాడు. నెహెమ్యా దంగలే, నెహెమ్యా వీళ్ళిద్దరికి దంగలే, నెహెమ్యా స్టాండర్డ్ గా నిలబడ్డాడు. అయితే ఇప్పుడు చాలా తెలివిగా ఇందులో ఈ 5వ విషయం 13వ అధ్యాయం 4వ వచనంలో వీళ్ళ యుక్తి ఏమిటో కనబడ్డాది. చూడండి, శత్రువు ఎప్పుడు కూడా స్ట్రైట్ గా గెలవలేకపోతే యుక్తిగా ప్రయత్నిస్తాడు. అవ్వను ఓడించింది కూడా యుక్తిగానే ఓడించాడు, స్ట్రైట్ గా గెలవలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంసోన్ ఒక మాట అంటాడు, మీరు నాతో యుద్ధం చేస్తే గెలుస్తారా, నా దూడను మీరు కొన్నారు, నా దూడతో మీరు దుక్కారు అంటాడు. తన దూడను ఎప్పుడైతే కొనుక్కున్నారో పిలిస్తారు, అప్పుడే సంసోన్ ఓడిపోయాడు. ఇది సాతాను యొక్క ప్రధానమైన టెక్నిక్. దేని విషయంలో అయితే నెహెమ్యా ఇంత రోషం ఇంత పౌరుషం కలిగి ఉన్నాడో దాంట్లో చొరబడదాం అనుకుని నెహెమ్యా లేని సమయం చూసి నెహెమ్యా ఎవరో చూడండి. అసలు నెహెమ్యా నేను ఏమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ మందకు కాపురి అని అనుకుందాం, ఆ మందల మీద ఒక అధికారి అని అనుకుందాం, దేవుడు నియమించిన ఒక అధికారి అని అనుకుందాం. అధికారి లేని సమయంలో, నెహెమ్యా లేని సమయంలో ఈ టోబియా ఆ సంఘంలో ఉన్న ఒక ప్రధాన వ్యక్తి చేత రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని సంఘంలోకి వచ్చి సంఘంలో చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుని ఆ ప్లేస్ లో కూర్చున్నాడు. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? మా హల్లెలూయా, అల్లా మనం చెప్తాం బాగానండి. ఇప్పుడు ఇంతకుముందు బయట ఉండేవాడు టోబియా, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రే టోబియా అనేవాడు, ఇప్పుడు అలా కాదు. టోబియా ముందే కూర్చున్నాడు, ఎప్పుడు కాపర్ ఉన్నప్పుడా కాపర్ లేనప్పుడా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, మందను విడిచి తిరిగే కాపరికి శ్రమ. కాపురి ఎప్పుడు కూడా మంద చుట్టూనే ఉండాలి. పాస్టర్ గారు ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మీ ఇంటి చుట్టూ, మీ ఇళ్ళ చుట్టూ, మీ చుట్టూ ఇలా తిరుగుతూ ఉండాలి. ఎందుకు పాట నాతో ఆట మా ఇంటికి వస్తున్నాడు ఎట్లు అని అనుకోకో, హల్లెలూయా అని అనుకోకో. పాస్టర్ని చూడగానే నీ ఇంట్లో కొన్ని శత్రులతో పారిపోతాయి, అమ్మో వీళ్ళు కాపురు వస్తున్నాడు. పాటలను చూడగానే నీ హృదయంలో కొన్ని ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతాయి. నేనేమిటో తెలియదు, ఎవరింట్లో జగడమవుతుందో అప్పుడే వెళ్తాను. నా నాత ఏమిటో తెలియదు, కానీ వాళ్ళ జగడం ఆడుకున్న సమయంలో వారు ఏదో నన్ను పిలిచినట్టు, వాళ్ళ మధ్య నేను ఉన్నట్టు వారు అప్పుడే వెళ్తాను. ఇక చూసుకో, ఆ భార్య ఒక తంతు, భర్త ఈ చెవిలో భార్య, ఈ చెవిలో భర్త, వీళ్ళిద్దరూ మొత్తం ఇలా ఊదుతుంటే బుర్రకాయల ముందుకు వచ్చేస్తుంటారు. అప్పుడే తెలియదు, మొన్న కాబట్టి మొన్న మన ప్రేమ వల్ల చెల్లి అక్క పిచ్చిదాకడి మొదటి కొడుకు పుట్టాడు, అబ్నార్మల్ గా పుట్టాడు, జాన్ పెట్టాను, పేరు పెట్టాను. తర్వాత 2-3 అబార్షన్లు అయినాయి. తర్వాత ప్రెగ్నెంట్ అయితే మేము బాగా ప్రార్థన చేసాం. ఈ చాలా బాధపడ్డది చంద్రకళ, చాలా కష్టం అనిపించింది. తండ్రి బిడ్డ బాధను చూసి బిడ్డకు మీరు చేతంటే నేను ఏడ్చింది కూడా కన్నీళ్ళు కాచి. ఒకరోజు 8 నెలల గర్భవతి ఉంది, ఆమె కూడా సిస్టరే పాపం. ఆ కొడుకుకేమో 103 డిగ్రీలు జ్వరంతో ఉంది, ఈయనకేమో జ్వరం. ఎందుకు నా పరిస్థితి ఏమిటి, నాకు జ్వరం, నా బిడ్డకి జ్వరం, అలాగే ఏడు ప్రెగ్నెంట్ తోటి ఆమె ఎత్తుకుంటూ చాలా నీరసంతో ముఖం అంతా ఒళ్ళిపోయి బ్లాక్గా అయ్యో కాదు కాదు కాలుష్యం టాబ్లెట్ ఏది వాడుతుందంట, అది రకంగా అయిపోయి రోడ్డు మీద వస్తాడు. అప్పుడే నేను ఇంటికి స్తోత్రం, నన్ను చూసి చూడగానే బొర్రు మన ఏడుపు స్టార్ట్ చేసింది. బ్రదర్ దేవుడు పంపినట్టు వచ్చాడు, బ్రదర్ దేవుడు పంపినట్టు వచ్చాడు బ్రదర్ అంది. తీరా కాన్పో అది ఆపరేషన్ టైం, బిడ్డ కొంచెం అదో పరిస్థితిలో నన్ను భయం పట్టి ఆపరేషన్ చేసేదన్నారు. ఆ టైంలో ఆమె చాలా, ఆమెకి ఎక్కువ టెన్షన్ ఎక్కువ, బీపీ తక్కువ అయిపోతుంది, షుగర్ ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను హాస్పిటల్కి వెళ్తాను చెప్తున్నాను. అన్నా మా అన్న మా నాయన నాకు జ్ఞాపకం రాలేదు, మా అమ్మ నాకు జ్ఞాపకం రాలేదు అన్న. ఆ టైంలో నీకే నేను ఫోన్ చేశానన్నా,
నీకు ఫోన్ చేసి నేను ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇక నా సంఘం నా కోసం ప్రార్థిస్తుందనే ధైర్యంతో నేను చాలా ధైర్యంగా ఉన్నానన్న. ఇది ఒక బిడ్డ చూడంటే బిడ్డ నా చేతి తీర్చుకుంటే ఎంత చక్కగా పుట్టాడో చెప్పండి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సైతాన్ ఎలా చేస్తున్నాడు తెలిసి, అసలు కాపరి లేని సంఘాలు ఉన్నాయి. ఏం సంఘాలు అండి? కాపరి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శత్రువు వచ్చేసాడు భయపడి చెప్తుంటే, అసలు కాపరే రాడు ఇంటికి, సంఘంలో కాపర్లు ఉన్నాడు. ఈ మధ్యలో ఒక పెద్ద పోషణ వచ్చేసిందంత ఇలాంటి పిల్లల్ని, అరే నేను ఆడుంటాను, ఎడా ఆడుంటా, నువ్వు చూసుకోరా సంఘం అని పిలుపు ఉందా, ఆయన సేవ కూడా ఆయనకి అందిస్తున్న జీతం జీతగాడు కా సంఘాన్ని ఇంకా ఇస్తాడు ప్రజలో. వినండి వినండి, హల్లెలూయా. సంఘం అంటే ఏమిటో తెలుసుకోండి. సంఘం అంటే నువ్వు వచ్చి పోయేది కాదు, నీకు కాపరి కలిగి ఉండడం, అది సంఘం. హల్లెలూయా. నీకు బాధ వస్తే తాను ఏడవాలి, నీ కష్టం వస్తే తాను కన్నీరు కార్చే కాపరి కావాలి, అది సంఘం అంటే. సంఘం అంటే అది ఆ దేవుడు కట్టుతున్న సంఘం అంతా క్రమంలో ఉంటుంది, ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాపురం చూసి గొర్రె భయపడతాది. ఏం భయపడుతున్నావా లేదా, లేదా నన్నే భయపెట్టి చేస్తున్నారా? ఎట్లా చూడకండి, భయం వేస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాపురికి సంఘం భయపడాలా, సంఘానికి కాపురం భయపడాలా? కాపురికి, మరి కాపురం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. సరే మీకు ఒక చిన్న మాట, మీరు మీ పాస్టర్కి భయపడాలా, ఎక్కువగా దేవుడికి భయపడాలా? లేదు దేవుడు అంటే పాటలు టీవీ బంద్ చేయాలి, కోసం టీవీ బంద్ చేసి సినిమా చూద్దాం అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు? పాస్టర్ కా దేవుడికా? దేవునికి భయం లేని కాపరి భయం సున్నా. యేసయ్య భయం లేని పాస్టర్ భయం సున్నా. పాస్టర్ వచ్చాడే పైన దేవుడిని పక్కన లేడు ఎప్పుడు, ఎప్పుడు దేవుని పక్క. కాపరు లేని సమయం చూసి, నెహమ్య లేని సమయం చూసి ఈ యొక్క టోబి ఎంత యుక్తిగా ఆ మందిరంలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు ఎలియాషీబు. ఆయన కూడా ఎవడంట, సంఘంలో ఒక మంచి పోస్టు కలిగిన వ్యక్తి, ప్రధాన యాజకుడు. ఆయనతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నాడంట. నేను అడుగుతున్నాను, ఏమో ఇటు విను, ఈ ఎలియాషీబుకి ఎంత బుద్ధి లేదు, ఎంత జ్ఞానం లేదు, ఎంత తెలివి లేదు? టోబే ఎవరు? అమ్మోనీయుడు. బైబిల్ చెప్తుంది వారి తల తలములకి అమ్మోనీయులు యెహోవా సమాజములో చేరనివ్వకూడదని వాక్యం చక్కగా చెప్పినప్పటికీ ఈ ఎలియాషీబు ప్రధాన యాజకుడై ఉండి టోబియాతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోగలడు? ఎందుకు రిలేషన్ పెట్టుకుంటాడు? మా చుట్టాలు ఒక మాట చెప్పాడు, ఒరే వాడు దోస్తుని బట్టి వాడు ఏంటో చెప్పచ్చు అన్నాడు. నీ దోస్తులు అందరూ బబులుడి దేశపు మహారాణిలు అయితే నువ్వు కూడా చిన్నరాణిగో పెద్దరాణిగో అవుతావు. నీ దోస్తులందరూ నా దోస్తులందరూ తాగుమూతులేనన్నా, ఎందుకు బాబు మంచిగా ప్రార్థన చేసి ఉన్నాడు, ఒకడో దొరకలేదని చూడు. నీ దోస్తులు బట్టి నువ్వు చెప్పచ్చు, ఒరే వాడు దోస్తాను బట్టి వాడు ఏంటో చెప్పచ్చురా అని చెప్తారు పెద్దోళ్ళు. ఈ ఎలియాషీబు ఎలాంటి వాడు చెప్పచ్చు? టోబియాతో దోస్తాను పెట్టి, ఇప్పుడే నీ చెడు దోస్తానని వదిలిపెట్టి నాతో దోస్తానం చెయ్యి. నేను నీ చెడు దోస్తానని పెట్టి ఇక్కడ ఉన్నా నీ అన్నదమ్ముడితో దోస్తానం చెయ్యి. ఏం లే మనకు అన్నలు, ఏం లే మనకు అక్కలు, ఏం లే మనకు చెల్లెలు, ఏం లే మన సమాజం. ఆ పలికి మన దోస్తాం, తాగుడు దోస్తానం ఎందుకు, ఆ తిరుగుడు దోస్తానం ఎందుకు, ఆ యొక్క వ్యర్థమైన పనులు చేసే వారితో దోస్తానం ఎందుకు? ఓ బైబిల్ చదివే వారితో దోస్తానం చెయ్యి, ఓ చర్చికి వెళ్ళే వారితో దోస్తానం చెయ్యి, విశ్వాసం కలిగిన వారితో దోస్తానం చెయ్యి. ఎలియాషీబు సమయం అవుతుంది, బాగా వినండి. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పరే. ఈ ఎలియాషీబు టోబియాతో దోస్తానం చేసుకుని టోబియాని బయట ఉన్న టోబియాని ఎక్కడ తీసుకొచ్చాడంటే సమాజములో నైవేద్యము, ఐదో వచనం, నైవేద్యము సాంబ్రాణిని పాత్రలుగా గింజలలో పదే భాగం
ఉన్నారు. కొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకు ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ట వస్తువును పూర్వ ముంచు స్థలమును దాతలకు. అబ్బబ్బబ్బబ్బా, ఈ టోపీ ఎక్కడ తీసుకొచ్చాడు? యాజకులకి లేవీయులకి అర్పితములైన ప్రతిష్ఠిత వస్తువుని అర్పించే స్థలం, ప్రతిష్ఠిత స్థలము దగ్గరికి తీసుకొచ్చాడు ఒక అన్యుణ్ణి. ఇప్పుడు అసలైన కథ టోపీ అనుకుంటాడు. ఇంతకుముందు ఎక్స్టర్నల్ గా నో నెహమ్యా నేను ఎంత చేసినా వీడి కథ లేదు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకే నేను వచ్చి తిష్ట వేశాను, వాడు కడుతున్న మందిరంలోనే నేను ఉన్నాను, ఏం చేస్తాడో చెప్పి. ఇంతకుముందు నాకు బయట బలం, ఇప్పుడు సంఘంలోనే కొంతమంది నా బలం అయ్యారు. నెహమ్యాను ఎలా జయించాలి, అలా జయిస్తాను విలవీగుతున్నాడు. బాగా వినండి, త్వర త్వరగా నేను క్లుప్తంగా రెండు మాటలు విడదీస్తే చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి, ఇందులో విడదీస్తే చాలా మర్మాలు ఉన్నాయి. నెహమ్యా మీద దాడి చేయడానికి ఈ పోపియా చేసిన పన్నాగం ఏమిటంటే సంఘంలో చొరబడి తనకు ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠిత స్థానం. సంఘంలో చొరబడ్డాడు, చొరబడ్డమే కాకుండా కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. ఈయన అంటున్నాడు, రే నువ్వు నా బంధువు కదా, నా చుట్టము కదా, నువ్వు నాకు సంబంధించిన వాడు కదా, మనందరం ఒక ట్రూపుడా. నెహమ్యా తరపులు ఒక ట్రూపుడు, సంఘంలో ఏమైనాయి ట్రూపుడై. ఏమని స్తోత్రం చెప్తాం, మన ఒక ఊరికి వెళ్ళాము, ఆ ఊర్లో ఓ చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఎవరి చర్చ్ అంటే కేవలం బేగారులకే చర్చ్ అట. ఎవరికంటే చర్చ్ చెప్పరే, కేవలం బేగారోళ్ళకే చర్చి. మరి మాదుగోళ్ళు ఆ చర్చికి రారా? మాదుగోలు చర్చి పక్కన ఉంది సార్. మరి గొల్లోళ్ళ రక్షణ పొందితే ఏ చర్చికి వెళ్ళాలి? తెలుగు రక్షణ పొందితే ఏ చర్చికి వెళ్ళాలి? కులానికో చర్చి కట్టేసుకున్నావా టోబియా? కులానికో చర్చి కట్టేసుకున్నావా సన్బల్లటు? చర్చి ఏ కులానికి? అసలు నువ్వే కులం, అసలు నువ్వే కులం చెప్పు. ఏ కులం నువ్వు? సింత చచ్చినా పులుపు సావలేదని నువ్వు నమ్ముకున్న, ఇంకా నేను మాదుగోని మాదుగోని, నేను మాలోని, నేను కాపోని, నేను బొల్లోని. ఈ కులం గొడవలు నీకెందుకయ్యా? ఈ కులం పౌరుషం నీకెందుకయ్యా? అన్న జనులందరూ యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఈ కులం గొడవలు. అదేదో సినిమా వచ్చిందట కులం కోసం చేసేదట. మొన్న ఒక ఫేస్బుక్ లో పోస్ట్, నేను మన కులం కోసం సినిమాలు చేస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ నౌ. కులం కోసం ఎవడైనా పాట రాస్తే ఇంకొక రోషం నిక్కంపు చేస్తారు. మా కులం కోసం రాసిన పాటలవి అంటే నీ కులం అంతా ఒకటైపోతే మరి నీ కులంలో అన్ని కులలు ఎందుకు కలాలి? ఓ వ్యాపారాలు చేసు ప్రభు నమ్ముకుంటున్నారు, కాపులు చేసు ప్రభు నమ్ముకుంటున్నారు, అన్ని కులాలు యేసు ప్రభు నమ్ముకుంటున్నావు, ఇంకా కులం కులం పట్టి ఏడుస్తున్నావే. ఏ కులం ఇది? చర్చికి ఎవరైనా పక్కన ఎవరైనా కులం వస్తే ఇది మా కులానికి సంబంధించిన జాగ్రత్త, ముందు నేను బయటికి ఇచ్చేస్తాను. పరిశుద్ధ ప్రార్థనా మందులు ఎవడైనా సరే కులం పిలం అని అన్నాడంటే బయటికి ఈడ్చి పడేస్తాను. తర్వాత ఏదైనా అవుతుంది ఎక్కువ అండి, ఇది కులం అంట, కులం నిమోహమే. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు కులం చచ్చిపోయింది. నేనున్నాను అందరి ఇంట్లో భోజనం చేస్తాను, నేను పాలనా కులవని కాపుని మీ ఇంటికి రాని అంటున్నానా? మీ ఇంటిలో భోజనం ఏమి పెడితే తింటాను, ఎక్కడ కింద కూర్చోమంటే కింద కూర్చోట్లేదా? కులం ఎక్కడుంది నాకు? నా కులం వల్ల ఎవరు ఎక్కడ వదిలేసారు? మీరే అన్నలో, మీరే తమ్ముళ్ళ, మీరే అక్కడ చెల్లెలు కానీ బతుకులేదా? మరి నీకెందుకే కులం? యేసుప్రభు కులం కోసం పోరాటం అని చెప్పాడా? యేసుప్రభు కులం కోసం చావమని చెప్పాడా? సిలువు కోసం మాట్లాడే ధైర్యం లేదు, సువార్త కోసం చేసే ధైర్యం లేదు, కులం కోసం, కులం కోసం. జాగ్రత్త, దేవుని సంఘమా, టోపీ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమంటాడంటే మనందరం కులరా, కులాల ప్రకారం మీద తీసేస్తున్నాడు, కలుపుదామని నెహమ్యా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ కలవలతలు కొంతమంది ఉంటారు బుద్ధి లేని గాడిదలు. వీళ్ళు బుద్ధి లేని గాడిదలు. వీళ్ళు వేరే కులం వాళ్ళు యేసు ప్రభు మందిరానికి వస్తే వీళ్ళు తట్టుకోలేరు.
ఏదో వేళ్ళలో పుట్టినప్పటి నుంచి వేళ్ళ పుట్టినట్లుగా వేళ్ళకి రాసి ఇచ్చినట్లుగా నీకు తెలుసా, ఒక ఆత్మ కొత్త ఆత్మ గడప దాటి లోపలికి రావడానికి ఎంత ప్రయాసపడుతుందో నీకు తెలుసా. పొద్దున్న 4:30 లెగుస్తా, తెల్లారగట్టు 4:30 లెగిసి రాత్రి 12:30 వరకు ఎక్కడ తిరుగుతానో, ఏం ప్రార్థన చేస్తానో, ఏం తింటానో, ఏ బండి మీద ఉంటానో, ఎండకు ఎండుతానో, వాటకు తెలుస్తాను. ఒక ఆత్మను చర్చికి రావడానికి ఎంత నలిగిపోతుంటే నీవేమో కులం పోట్లు పొడుస్తున్నావా, సిగ్గులే నీకు కులం వచ్చినది. నీకు నిజంగా జ్ఞానం ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమను చూపించు, మెడ మీద పడి ముద్దు పెట్టుకో, అన్న తమ్ముడుగా ప్రేమను చూపించు, యేసు ప్రభు ప్రేమను చూపించయ్యా. హల్లెలూయా చెప్తాం. కులం బయట సంఘములో అందరూ యేసు పరలోక రాజ్యం అందరికి కులం ప్రకారం సెపరేట్ ఇస్తాడు, అందరూ ఒకటే ఎత్తుకుని ఉంటామా, మరి ఎందుకైంది పరలోక రాజ్యంలో అదే నువ్వు ఏ కులం నుంచి వచ్చారో పరలోక రాజ్యం అని అంట. అక్కడ లేని కులం ఇక్కడ ఎందుకు, అక్కడ లేని వ్యత్యాసం ఇక్కడ ఎందుకు, దేవుడికే లేని తారతమ్యం నీకెందుకు నాకెందుకు. మనిషి నువ్వు ఏ కులం అని చూడకు, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకో. అల్లుడు చెప్తా హల్లెలూయా. మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకో. ఇంతకుముందు సంఘాలు ఎలా ఉండేది తెలుసా, తెల్లటి మనస్సులు కలిగి తెల్లటి హృదయాలు కలిగి ఉండేవారు. ఇప్పుడు సంఘాలు ఏమైనా తెలుసా, సంఘం నిండిపోవడం కావాలంటే నువ్వు ఎటైనా పో, ఏ వాగులను దూకు, నాకు సంబంధం లేదు. నువ్వు ఆదివారం కానుకలు ఇవ్వాలి, నెలకు నెల దర్శింపాగా అడిగాలి, ఇక అంతే చాలా. మా చచ్చి నిండిపోతుంది, మా చచ్చి నిండిపోతుంది అని చెప్పుకోవాలి నేను. నువ్వు ఎట్టైనా పో, సిగరెట్ కాల్చు, వ్యభిచారం జరిగి గలీజు మాటలు తింటూ సినిమా హాల్ దగ్గర కూర్చో, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఏదైనా పో, నాకు సంబంధం లేదు. ఇలాంటి కాపరికి శ్రమ. అందుకే దేవుడు అంటున్నాడు తెలుసా, కుక్కలు కూడా మురుగుతాయి కానీ నా కాపర్లు మరుగుతులేదే, మెత్తబడిపోయారే, నా కాపర్లు మరగడం మానేసేదే, మెత్తబడిపోయారే, పాపాన్ని ఖండించడం చేత కదా. టోపీ వచ్చి కూర్చున్నాడు, ఏమైపోయి సంఘాలు, మేము ఇంటికాడ అవబోతుంది, నీకేంటియా ఇదిగో 1000 రూపాయలు కారు తీసుకుని చక్కగా బిర్యానీ కొనుక్కో పాటరా. అయ్యో ఆయన ఏమన్నా అంటే నెలకి 4000 5000 దశభాగం పోతుంది అని ఏమనుకోలేదు. చెప్పలే మరి ఏమన్నా అంటే మానేసరికి పక్క చర్చోడు రెడీగా ఉన్నాడు, వల వేసుకుంటూ మా చర్చికి రా, ఇక్కడ ఎలాంటి నిర్బంధంలో ఉంటాడు, నువ్వు ఏదైనా చూసి ఆదివారం చర్చికి రా, మిగతా రోజులు ఎన్ని పాపాలైనా చేయి, దేవుడు నిన్ను క్షమిస్తాడు, రా రా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళు రా. ఇట్లాగైపోయినాయి కదా లోకం, ఒక పాపము చేత పట్టబడిన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, అమ్మా అమ్మా నీ పాపమునికి ఎవరు శిక్ష విధించలేదు అయ్యా, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, అయితే నీకు ఒక మాట చెప్తున్నా, ఇక వెళ్ళి పాపం చేయ, చెప్పులు కూడా వస్తాను. నువ్వు యేసు ప్రభు రక్తంతో కడగబడి బాప్తీసం తీసుకున్నప్పుడే పాపమును చచ్చిపోవాలి. టోపియా కూర్చుంటాడు బ్రహ్మాండంగా ప్రతిష్ఠితమైన స్థలంలో, కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని, నెహమ్యా చూసావా నేను ఎక్కడ ఉన్నానో, నువ్వు కన్నీరు గార్చి కష్టపడి నీ జీతం ఇచ్చి నీ శ్రమ ఇచ్చి నువ్వు కడుతున్న సంఘంలోనే నాకు బంధువులు ఉన్నారు, ఉన్నారా, కులం పేరిట కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారా, మతం పేరిట కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారా, ప్రాంతం పేరిట కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారా, రాజకీయం పేరిట కొట్టుకుపోయే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, దేవుడు మిమ్మల్ని ఇప్పుడే మార్చును కాక. మళ్ళా చెప్తున్నాను, ఇంటి ఈ దేవుడి ఇల్లు ప్రతి గోడ మీద రాయబడ్డది, కులానికి ఇక్కడ చోటు లేదు, ధనానికి చోటు లేదు, ప్రాంతానికి చోటు లేదు, పేదవాడు మొదలుకొని కోటీశ్వరు వరకు అందరూ ఒకటే, ఏ కులం అనేది ఇక్కడ ఎవరికి చెప్పొద్దు, నువ్వు ఉండవలసిన స్థానం పరిశుద్ధంగా బ్రతుకు అంతే చాలు.
దేవుడు వస్తే ఎంత పడాలని నిరీక్షణతో బ్రతుకు, అంతే చాలు. నీ ఆత్మీయ జీవితంలో కట్టుకో, అంతే చాలు. ఇంకా అనవసరమైన రాద్ధాంతాలు చేస్తే మాత్రము కాపరిగానే నా నోరు నా కట్టుకం తెరవలసి వస్తుంది. అనవసరమైన రాద్ధాంతాలు తెరవద్దు. వ్యక్తిగతంగా నీకేదైనా భేదాభిప్రాయం ఉంటే అది నాకు సంబంధం లేదు. సంఘ విషయంలో మాత్రం కులాన్ని బట్టి దూషించద్దు, మతాన్ని బట్టి దూషించద్దు. ఆ ఎన్ని విధవరాలు కావచ్చు, పేదవరాలు కావచ్చు, ఆమెకేమి లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చు, నీ సంఘానికి వస్తే నేనున్నాననే భరోసే వాళ్ళు నువ్వు. నిన్ను నమ్ముకుని సంఘానికి వచ్చిన ఒక అమ్మాయికి, ఒక ఒక వ్యక్తికి, ఒక బిడ్డకి నువ్వు ధైర్యం ఇవ్వాలి. నీ సంఘానికి వచ్చిన ఒక వ్యక్తిని అన్న తమ్ముడు అంటే ఆప్యాయత గుండె మీద అత్తుకునే ఆ జ్ఞానం ఉండాలి. పొడిచి పొడిచి మాట్లాడద్దు. స్తోత్రం చెబుతా. నహమ్యా చూశాడు, టోబియా చూశాడు. టోబియా మంచిగా నవ్వుతూ ఉన్నాడు. నహమ్యా పౌరుషం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఎవరికి తగ్గడు. ఆమెన్ చెప్తావా? టోబియానా సన్నబల్లుటునా ఈడ్చుకుంటూ అవతలు పడేశాడు. సామాన్లు అవతలు పడేశాడు, కుర్చీని అవతలు పడేశాడు, చివరికి టోబియాను కూడా బయటికి దొబ్బేశాడు. ఎందుకంటే ఇలా దొబ్బుతున్నావు? ఇది దేవుని మందిరం, నీకు లాంటి చోటు లేదు. చప్పుడు కొడతాం. వాక్యం వింటున్న సంగమ, కులాన్ని తోసిపడేయండి. రాజకీయ పార్టీని, టోపియా లాంటి రాజకీయ పార్టీలు తోసిపడేయండి. భేదాభిప్రాయాలు తోసిపడేయండి. ఐక్యతను చాటి చెప్పండి. వచ్చి వారం మీకు చెప్తాను, నహమ్య గ్రంథం 3వ అధ్యాయంలో దాగి ఉన్న మర్మాలు. ఎంత మర్మం ఉందంటే 3వ అధ్యాయంలో. వచ్చి ఆదివారం ఆ 3వ అధ్యాయం చదువుకుని రండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాను.